మండపేట జమాతే ఇస్లామీ హింద్ సంస్థ సేవలెప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని మండపేట పురపాలక సంఘ చైర్పర్సన్ పతివాడ రాణి అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక 27వ వార్డు చిన్న మసీదులో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ కేంద్రాన్ని ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్లు అమలదాసు లక్ష్మి, నీలం దుర్గలు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాణి మాట్లాడుతూ, మహిళలకు, గృహిణులకు, యువతులకు ఉచితంగా కుటుంబిషన్ శిక్షణ ఇవ్వటం ద్వారా వారి ఆర్థిక పురోగతికి బాటలు వేసిన వారమవుతామన్నారు. కరోనా సమయంలో జమాతే ఇస్లామీ హింద్ విభాగం చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం సభ్యులు శానిటరీ ఇన్స్పెక్టర్ లావణ్య, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వేడికి నమస్కరించిన ప్రజలందరికీ, వార్డు కౌన్సిలర్ అమలదాస్ లక్ష్మి గారికి, అలాగే దుర్గ గారికి, అలాగే నా శ్రీమాన్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆహ్వానించినటువంటి జమాతే ఇస్లామీ అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే అనంత కరుణామయుడు అపార కృపాశీలు నేను అల్లా పేరుతో ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే జమాత్ ఇస్లాంలో ప్రతి అంటే ఇప్పుడు కరోనా టైం కానించి నేను చూస్తున్నది ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ప్రజలకి ఎలాగ తగ్గ అంటే ఎలా మేలు చేయాలి అనే విధంగానే ఎక్కువ పాటుపడుతున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. ఇలా ఎందులో పాల్గొనడం నాకు కూడా ఆనందంగా ఉంది. వీళ్ళ లక్ష్యాలు ఏంటంటే చాలా మంచి మంచి లక్ష్యాలన్నీ నాకు ఇప్పుడే ఇచ్చారు. అందరిలో దైవ భావన, జవాబుదారితనాన్ని పెంపొందించడం, సమాజంలో నైతిక విలువలను పాటుపడటం, స్త్రీలపై ముఖ్యంగా ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలను తగ్గించడం, ఆడపిల్లలు తమ హద్దుల్లో తమ ఉంటూ సమస్య ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదని ప్రత్యేక ప్రయాసం ద్వారా తెలియపరచడం, ఇది నిజంగా చాలా చాలా మంచి విషయమండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే ఇలాంటి క్లాసులు పెట్టడం వల్ల మనం మన పిల్లల్ని చాలా భద్రతగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంచి లక్ష్యాలు పెట్టుకున్నారు. అలాగే